ఇప్పుడు కోళ్ళు డాక్టర్ బాబు నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం చూపించింది ఎలా తెలుస్తుంది ఓడిపోయావుగా ఇదిగో సరే బొమ్మ సరే నేనేం బుజ్జిబాబుని అనుకున్నావా బొమ్మలు ఆడుకోవడానికి కాకపోవచ్చు ఒంటరిగా ఉన్నప్పుడు మాట మంచికి తోడు ఉంటుందిగా ఆహా అయితే ఈవిడ గారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే పూజ్యులు అమ్మకు నాన్నకు నమస్కారం ఈ గ్రామస్తులు నా మీద ఇంత మమకారం చూపిస్తారనుకోలేదు వాళ్ళ పట్టుదలను ఇటుకలుగా వాళ్ళ ప్రేమను సున్నంగా మార్చి నా ఆశయాలకు ఒక ఆలయం కట్టారు ఒక చక్కని ఆసుపత్రిని నిలబెట్టారు దాంతో నా బాధ్యతను నెరవేర్చడానికి ఒక బాట దొరికింది మీ ఆశీస్సులు ప్రజల సహకారం ఇలాగే ఉంటే నేను ఇక్కడే శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాను అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు నీవు నాకు దూరంగా ఉన్నా బాబు అని పిలిచే ప్రతి తల్లిలోనూ నిన్ను చూసుకొని తృప్తి పడుతున్నా నా కొరకు దిగులు పడనని ఉత్తరం రాస్తావు కదా మీ శేఖర్ ఏ రాయి సమాధానం నీ ఉత్తరం చూసి నిన్ను కనిపించిన వాళ్ళు చాలా సంతోషపడ్డారని రాయి అంతే కాదు సయ్య నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏ నుయ్యో కొయ్యో చూసుకోవాల్సి వస్తుందని కూడా రాయండి అలా అనకమ్మా నీకెన్నటికీ అన్యాయం జరగనివ్వను నేను వెళ్తే నా బాబు తప్పకుండా వస్తాడు నువ్వా ఎందుకు అమ్మానగానే కరిగిపోయి కన్నెడతో వాడిని సమర్థించడానిక అక్కర్లేదు కన్న తల్లిని వాడి మనసును పెంచలేవండి అందుకే నేను వెళ్ళొద్దు అంటున్నాను నేనే వెళ్ళి తీసుకొస్తాను గట్టిగా గాలి పీల్చి ఇదిగో మూడు సార్లు తీసుకోవాలి పొద్దున్న ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి వెళ్ళు ఈ ఎర్ర రంగు మూత సీసా లక్ష్మీది లక్ష్మి ఇదిగో రెండు సార్లు వెళ్ళు ఈ తెల్ల మూత ఎవరిది డాక్టర్ బాబు ఈ తెల్ల రంగు మూత మందు ఎవరిది నాది ఓ డాక్టర్ బాబు రామయ్య రామయ్య ఇది మూడు సార్లు గౌరీ నేను నారాయణపురం వెళ్ళి రామయ్యకు మందు ఇచ్చాను నేను వస్తా డాక్టర్ బాబు నువ్వెందుకమ్మా డాక్టర్ బాబు అసలే అమ్మాయి కూడా నాన్న ఆ నారాయణపురం దారి ఆయనకు సరిగ్గా తెలియదు పైగా అక్కడ ఏదైనా గొడవ జరిగితే నేను ఉండొద్దు అలాగే ఉండు కానీ కానీ ముందు అందరికి మందులు ఇచ్చేసి వెంకన్నా వెంకన్నా గురుగారు జోలి తెమ్మంటారా చెప్పు తెమ్మంటారా జోలి చెప్పైందిగురా అదేనండి మీ వైద్యం పడిపోయింది కదా ఈ దుస్తుల్లో అడుక్కుంటారేమో అని ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశానో తెలుసా జనాన్ని మోసం చేయడానికి సచ్చినోళ్ళతో మాట్లాడతాం అరచేతిలో వైకుంఠం చూపెడతాం చూపించకపోతే జనం మనకి నరకం చూపిస్తారు చూపించలేవా ప్రతిదానికి చికెన్ పచ్చినాక నువ్వులు ఇలా రా దృష్టిలో పెట్టుకో ప్రచారం చేసుకో జనాన్ని తెచ్చుకో సంగతి కూడా ఆలోచించను గురుగారు 20 రూపాయలు ఇస్తాను కానీ అరచేతిలో మా ఆయన చూపించుకొని చెప్పి మీ సామని ఈ మరి 20 తీసుకో గురుగారు చూడండి 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 మా అయ్య కనిపించకపోయారా ముక్కు వరకు వస్తాను ఇరవై ముక్క పేకొరకాయ పీడదలు పోతుంది ఇదా కానీ ఓ షరతు ఉంది ఇందులో మీ వంశంలో తేలలో ఏదైనా కలంకం ఉంటే మాత్రం లేదు మీ బాబు ఇందులో కనపడుతుంది ఏ ఇంకేమయ్యా రాజవంశం చూపించక పర్లేదా చూపించ చూడండి గురుగారు చూడండి ఓం యాకాక్షి తండ్రి పేరు సాయండి కామయ్య తండ్రి సోమయ్య చూడమని అందమైన
తోట ఆ తోటలో ఇల్ల నాన్న సోమయ్య ఆ పక్కన రబ్బ రంబ ఆ పక్కన ఎడం పక్కనే ఊర్వశి ఊర్వశ అమ్మో ఏదో కొడుతున్నాడు ఏ సామి ఇది కనబడలేదా రెండు ప్రశ్నలు అడగమ ఐదు అయితే రెండు ప్రశ్నలు ఒప్పందా పిలవండి పిలవండి శిష్య నీ రుణం ఎలా తీరుతుందో నాకు అర్థం కావటం లేదురా నీకేం కావాలో కోరుకో కోరుకున్న తర్వాత ఇవ్వకపోతే కళ్ళు పోతాయి నిజంగా కళ్ళైపోతాయి కోరుకో చంపాత ఏమిట్రా చంపాత నాకు పెళ్ళి బీబి అరే అప్పుడే అంత తొందరే ఉందిరా వయసు అప్పుడే ఏం ముదిరిపోయింది అని వయసు కాస్త ఇంకా రెండు మూడు ఏళ్ళు అలాగా చూద్దాం ఈ లోపల మాట్లాడుకుంటూ ఉంటాను ఏంటి డాక్టర్ బాబు నీలో నువ్వే మతాబులా ఎదిగిపోతున్నావు కలలేమన్నా కంటున్నావా ఏం లేదు కన్న కలన్నీ నిజమైతే కన్నుల పండుగగా చూసుకుంటున్నా ఓ డాక్టర్ బాబు కళలు ఎక్కడైనా నిజమవుతాయా నిజం కావటమే కాదు గౌరి నా కళలన్నీ కమ్మని రూపంగా మారి నా కళ్ళెదుటే నిండుగా నిలిచింది ఓ డాక్టర్ బాబు నువ్వు చెప్పేది ఏమీ నాకు అర్థం కావట్లేదు అర్థమయ్యేలా చెప్పమంటావా నేను కలగన్నది బొమ్మరిల్లు లాంటి ఈ హాస్పిటల్ కోసం అలాగా అవును మీ పల్లె ప్రజల సేవా సహకారాలతో నేను ఆశించిన దానికంటే అందంగా నిర్మించుకోగలిగాను ఈ హాస్పిటల్ పేషెంట్లు పడుకోవడం కోసం మంచాలు నేను కూర్చోవడం కోసం కుర్చీ చల్లటి పానీయం కోసం కూజా పేషెంట్లు లేపడం కోసం బయట కోళ్ళు తాళ్ళు అవును తీరిక వేళలో విశ్రాంతి కూడా అవసరమే కదా మరి అలాగా అయితే ఈ గాజులు ఎందుకు గాజులా గాజులు ఎందుక నాతో పాటు నా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారు నా కాంపౌండర్ కోసం గౌరీ గౌరీ